సైదాబాద్ లోకాయుక్త కాలనీలో గత 25 సంవత్సరాల నుంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న గుడిసెలను అర్ధాంతరంగా తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గుడిసె వాసులు ప్రజా సంఘాల నేతలు నిరాహార దీక్షకు దిగారు. రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు సుమారు 40 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ స్థలం మాదే అంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్లి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మాకు నోటీసులు జారీ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గుడిసెలు ఉన్న చోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ దీక్షను కొనసాగిస్తున్నారు. वीर की एससी एसटी बीसी मैनारटी राष्ट्र अध्यक्षरालु इंद्र शोभा मद्दतु पल्कारु. इन 40 संवत्सराल नुंची सर माकु केटीआर सर एं चेसिनंटे 2014 नाडु अप्पुडु एवलेवलु अप्लाई चेसुकोनि उन्नाडो आ प्रकारंगा 2014 नाडु रेंडु नेलल मुंदु पेपर्लु इच्चिंडु. पेपर्लु इस्ते दानि प्रकारं मेमु एं चेसिनां 2014 नाडु आ स्लिप्लु तीसुकोनि మాకు డబుల్ బెడ్ రూమ్ ఏదైనా అప్లై చేసుకోవాలనేది మేము పోయి మీ సేవలో పోయి అప్లై చేసినాం. అంటే అప్లై ఈడ కావాలని అప్లై చేసినాం. అప్లై చేసిన తర్వాత వాళ్ళే మేము అన్ని ప్రూఫ్లు అన్న ఇప్పుడు 36 గుడిసెలు అన్ని ప్రూఫ్లు తీసుకుపోయి అవి మరో అప్లై చేసుకున్నాము. ప్రూఫ్లు పోయి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎంఆర్ఓకి ఇచ్చినాం. ఎంఆర్ఓకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిరు అందరు ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ వాళ్ళ ఇద్దరు ఆఫీసర్లు ముగ్గురు వచ్చి మాకు మొత్తం గుర్చెలో ఇంక్వైరీ చేసిరు. ఇంక్వైరీ చేసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు దేనికి వచ్చారు సార్ అని. ఇప్పుడు 40 ఏళ్ల సంది లేంది ఇప్పుడు మీరు కాల్ చేయాలని చెప్పేసి పదే పదే పోలీస్ వాళ్ళు మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చేసి మరి ప్రైవేట్ వ్యక్తులు కూడా వచ్చి వీళ్ళను ఎప్పటికప్పుడు వచ్చి బెదిరింపులు మరి పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి మీరు కాల్ చేయాలి మీరు ఇక్కడ ఉండొద్దు మీరు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవాలి మీకు ఇక్కడ ఉండే రైట్ లేవు అని చెప్పేసి మహిళల్ని వేధిస్తున్నారు. వచ్చి పోలీస్ వాళ్ళు మరి ఎంఆర్ఓ వాళ్ళు మరి అది కరెక్ట్ కాదు. మరి ఓట్లు వేయించుకునేటప్పుడు నాలుగు పార్టీలలో నాలుగు ప్రభుత్వాలు పోయినాయి ఈ బస్తీ మీద. ఫస్ట్ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. నాలుగు ప్రభుత్వాలు పోయినాయి, వీళ్ళ బతుకులు మాత్రం అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళు వస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, పోతున్నారు, కానీ ప్రజలకు అయితే ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. మరి ఇక్కడ వీళ్లకు 40 ఏళ్ల సంది ఉన్నారు కాబట్టి ఇక్కడే వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడే మహిళలు పనిచేస్తున్నారు. మరి ఇక్కడ మగవాళ్ళు కూడా ఆటో రిక్షాలు నడిపిస్తారు, లేబర్ వర్క్ చేస్తారు. మరి కొత్త ప్లేస్లలో ఎక్కడో వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? 40 ఏళ్ళ ఏమో ఇక్కడ ఉన్నది అంతా వాళ్ళది జీవనోపాధి. ఎక్కడో వెళ్ళిపోవాలంటే ఎక్కడ వెళ్తారు? ఎక్కడ వెళ్ళరు వీళ్ళు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నా పట్టాలు కూడా మళ్ళీ సార్ ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. అప్పుడు మరి చెన్నారెడ్డి జమానాల్లో పెద్ద పెద్ద కర్ఫ్యూలైన అడవి ఉండే, మొత్తం ఇక్కడ పక్కల చుట్టుపక్కల అడవి ఉండే, అడవిలో వచ్చి ఉండి ఒక మనిషిని ఆడకు చాకుతోటి పొడిచి చంపేసినా గానీ భయపడకుండా ఇన్నే ఉండి ఇన్నే జీవితం నడిపించినాం. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నడిపించినాం సార్. అప్పుడు నుంచి ఒక మా పేరు మీద ఉన్నా అని చెప్పారు, కానీ మీ పేరు మీద అద్దం ఉందా చూపెట్టు సార్, మేము వెళ్ళిపోతామని చెప్పినాం. అయితే వాళ్ళ దగ్గర అద్దం లేవు, చూపెట్టలేదు సార్. వాళ్ళు అట్లనే ఆగిపోయారు. వాళ్ళు కూడా వేసారు, మేము కూడా కోర్టులో కేసు వేసినాం. కోర్టు అట్లనే ఆపేసింది. ఆపిన తర్వాత మేము హాజరీకు సరిగా పోలేదు. వాళ్ళు పోయిరేము, వాళ్ళు మా పేరు మీద వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పి మళ్ళా మాకు కాల్ చేయండి, కాల్ చేయండి, మాకు మళ్ళీ ఇంకా కేసు పెట్టినాం. కేసు ఖాళీ నడుస్తూనే ఉంది కేసు. మళ్ళా ఎంఆర్ఓ ఆర్టీఓ పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి మీకు కాల్ చేయండి సార్, మీరు కాల్ చేస్తే మీకు ఎక్కడైనా వెళ్ళిపోండి. అప్పుడేమో పిల్ల ఏమో చిన్నగా ఉండే సార్, చిన్నగా ఉన్నప్పుడు పిల్ల వదిలేసి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్ల పెద్దగా అయి పెద్దగా సన్లు వచ్చేసింది, సన్లు వచ్చేటాలకు కళ్ళు మంటలేస్తుంది సార్. నా భర్త పేరేమో గోపియా. ఎప్పటి నుండి ఉంటున్నావు? నేను నాకు పిల్లలే కాలేదు సార్. ఇప్పుడు ముగ్గురు నాలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు తొలచూరు వచ్చిన మా అన్నకు తెలుసు. మేము వచ్చి అప్పటి నుంచి ఎవ్వరు మాకు ఇట్లా ఎల్లగొట్ట తెలియరు సార్. నేను నా పెళ్లి వచ్చింది ఇక్కడే వచ్చిన సార్. వచ్చి దాగా కుల్లా అంటే నాకు ఇడ కుల్లా దాగా అంటే వచ్చి ఇడ దవాఖాన పని చేసిన సార్ ఇక్కడనే దాగా మీద. ఈ దాగా గవర్నమెంట్ ఉండదు అమ్మా, ఇడ కట్టుకో నీకు ఎవరు లేపరు అంటే అమ్మ వాళ్ళందరూ వచ్చి కట్టుకున్నాం సార్. ఆ నాడు నుంచి మాకు చెప్పేటోళ్ళు మన గారు ఎవ్వరు లేరు. అన్ని అడిపి ఎవరు చెప్పకూడదు, అన్ని అడిపి ఉండేది సార్. ఇక్కడ పెద్ద గోడ ఉండేది, ఇది ఒకటే పాత ఇల్లు ఉండేది, ఏది లేదు. అన్ని బాయి ఉండేది సార్, చిత్త చెట్లు ఉండేది,
అక్కడ ఎవరి చేను ఉండేది ఆ ముల్లాకు ఐందం చేను ఉండేది ఐందం వేరే దాని కూడా పోయినా సార్ నేను మళ్ళా ఈ మన పాలకూర తెంపే దాని కూడా బైకడ మరి ఇప్పుడు లేవు ఇప్పుడు మొన్న ఏమారో వచ్చి మా లేవరు అని ఏమన్నాలే అమ్మమ్మ బెడ్రూమ్ ఇస్తా మీరు ఎన్ని రోజులు బాధ చేసుకుంటా ఉంటారు మీకు బెడ్రూమ్ మంచి బెడ్రూమ్ ఇస్తా మీకు పుట్టు అయ్యేది మీ ఇల్లుది అవి ఏమేమి కాగితాలు ఉండేది ఇచ్చేసేది మాకు మూడు మూడు వందలు ఐదు ఐదు వందలు రూపాయలు తీసుకోపోయినాడు సార్ మా దగ్గర అందరి దగ్గర ఏమారు సార్ వాళ్ళు తీసుకోపోయారు సార్ తీసుకోపోయి ఏం చేసారు పదిహేను రోజులనే పోలీసు వాళ్ళు నేను ఏమో సైదాబాద్ బేగులో పనిచేస్తా సార్ నేను వండాను సాయంత్రం వంట ఇవాళ నా కోడలికి ఆఫీసుని చెప్పించున్న దవాఖానలో ఈ పక్కకు నర్సింహుల అంటే ఇవాళ వండా నేను అప్పటి నుంచి నాకు ఎలా కొట్టేదోళ్ళు లేరు నాలుగు బిడ్డలకు పెళ్లి చేసినా సార్ నా కొడుకుకు చేసిన మన్నరాళ్ళు కూడా పెళ్లి చేసిన ఇప్పుడు దాకా మన్నగాడు చెప్పేటోళ్ళు లేవని చెప్పి నా భర్త చచ్చిపోయినాడు పది సంవత్సరాలు ఇప్పుడు చచ్చిపోయింది నా భర్త అప్పటి నుంచి ఉండ సార్ అప్పటి నుంచి ఒక మాట అది మాకు అన్నేటోళ్ళు లేరు ఇప్పుడు పోపో అంటే యాడికి పోవాలి నేను ఎవరు బొమ్మంటారు ఇప్పుడు ఏమరళ్ళు వచ్చి నిన్న ఆడికి ఆడికి తోలుకుపోయారు సార్ నేను ఎడ చూడలే సార్ ఎవరితో మాట్లాడలే నా అమ్మాయి నా ఏడకు ఈడ తెచ్చి ఇడ్నే పెట్టినాడు కాళీ సైదాబాద్కి పనికి పోతా నుంచి ఇడ్నే వస్తా సార్ కానీ ఏమారో గుర్తులేరు ఎవరో